हाय अंडी, वेलकम टू कैंडीज गार्डन। अंदर की हैप्पी इंडिपेंडेंस डे। गिव अवे अनुकुन्नां कदा, मेल आईडी पंपिस्तानु चेप्पानु कदा। सो मेल आईडी डिस्क्रिप्शन लो पेट्टेशानु, कानी कोंचेम सेपु स्किप चेयकुंडा वीडियो चूडंडी। निन्न कूडा अदे चेप्पानु, कानी चाला मंदी ओन्ली सीड्स लिस्ट मट्टुके चूसिनट्टुन्नारु, चाला डौट्स अडिगारु। సో ఈరోజైతే నేను కామెంట్స్ చదవనండి, ఎందుకంటే చదవను, ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూస్తే మీకు కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, మీకు డౌట్స్ రావు। సో అందుకే వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం చూడని వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కారు। ఎందుకంటే ఇప్పుడు వేరే వీడియోస్ ఉన్నాయి అనుకోండి, ఓ నాలుగు పాయింట్లు చెప్తే మీకు నచ్చే ఒక పాయింట్ ఎదుక్కుంటారు, కానీ ఈ వీడియో పెడుతుందైతే అబ్సల్యూట్ గా మీకోసమే కదండి, అవునా కదా। సో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు డౌట్స్ రావు, డౌట్స్ వచ్చాయి అంటే మీరు వీడియో చూడలేదు అని అర్థం। అలాంటి వాళ్ళ కామెంట్స్ కి నేను ఆన్సర్ ఇవ్వను, అసలు ఈ రోజు కామెంట్స్ కి నేను అసలు ఎవరికి రిప్లై ఇవ్వను। అర్థమైన వాళ్ళు కామెంట్స్ పెట్టొద్దు, అర్థం కాని వాళ్ళు నిన్న వీడియో చూడండి, ఈ రోజు వీడియో చూడండి, మీకు అంత క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతుంది। ప్లీజ్ అండి, మీకోసం నేను చేసే పనిలో కూడా మీరు చూడకపోతే ఎట్లా చెప్పండి। ఈ వీడియో పెట్టింది మీకోసమే అండి, సో మొత్తం చూడాల్సిందే, చూడకపోతే మీకు అర్థం కాదు। నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానని చెప్పాను, చెప్పగానే టక్కున వెళ్ళిపోతారు లింక్ దగ్గరికి। సో అట్లా కుదరదండి, ఎందుకంటే నేను టైం చెప్తాను కదా, ఆ టైం లోపు ఎవరైతే మెసేజెస్ పెడతారో వాళ్ళకి మాత్రమే నేను సీడ్స్ పంపిస్తాను। ఇంకా నిన్నటి వీడియో కూడా ఎవరు క్లియర్ గా చూడలేదు, చూడకుండా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు। సో ఫస్ట్ ఆ వీడియోని క్లియర్ గా చూసి మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది। సో దీంట్లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ టైం చెప్తాను। టైం చెప్పే ముందు ఒక రెండు విషయాలు, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఇంకా మెసేజెస్ పెట్టడం ఆపండి, అయిపోయింది। ఆ 5 మెంబర్స్ ని నేను సెలెక్ట్ చేసేసాను, నేనేం అనౌన్స్ చేయట్లేను వాళ్ళని, వాళ్ళకి నేను పంపిస్తాను, వాళ్ళకి పంపించిన తర్వాత నేను మీకు చెప్తాను। సో ఇప్పుడు నేను ఎవరిని అనౌన్స్ చేయట్లేదు, సో మీరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు మాత్రం పెట్టకండి, మీ ఇష్టం, మీకే లేట్ అవుతుంది। ఇన్స్టాలో మెసేజ్లు చూసుకుంటూ కింద కామెంట్లు చదువుకుంటూ పెట్టుకుంటే నాకే ప్యాకింగ్ చేయడం లేట్ అవుతుంది, సో మీకు పంపడం కూడా లేట్ అవుతుంది। అందరికీ ఇస్తానని చెప్పాను, చెప్పాక కూడా డబ్బులు పంపాలా అండి, లేకపోతే ఇన్స్టాలో మెసేజ్ పెట్టాము, లేకపోతే ఇంకా మెసెంజర్ లో మెసేజ్ పెట్టామంటే నేను ఏవి చూడనండి ప్లీజ్, ఎందుకు అంటే నేను అసలు యాక్చువల్ గా ఏమనుకున్నానో చెప్తాను, ఒక 200 మెంబర్స్ అవుతారేమో అనుకున్నాను, కానీ 500 ప్లస్ అయ్యేలాగానే ఉన్నారు। సో అందుకని అంత టైం ఉండదు, చూడటం కోసమో ఇవ్వడం కోసమో కాదు, ఇస్తా అన్నాను, ఇచ్చే మాట అయితే తప్పేది లేదు, అందరికి ఇస్తాను, కానీ మీరు మెసేజ్లు పెడుతూ ఎక్కడెక్కడో అడ్రస్లు పెడితే మాత్రం నేను ఎతకనండి। ఈ ఒక్క విషయం మటుకు నా మాటే మీరు వినాల్సిందే, మాకు ఏంటి జీమెయిల్ లేదండి, మెయిల్ అకౌంట్ లేకుండా యూట్యూబ్ ఉండదండి। సో మెయిల్ అకౌంట్ ఎవరైనా ఇంట్లో ఉన్న పిల్లలనో పక్కింటి వాళ్ళనో ఎవరినో హెల్ప్ తీసుకొని మీకు సీడ్స్ కావాలని నిజంగా అనిపిస్తే ఆ పని చేయండి, లేదు అంటే వదిలేసేయండి మీ ఇష్టం। ఇంకా వేరే అకౌంట్లలో ఇంకా నాకు ఎక్స్ట్రా సీడ్స్ కావాలండి అట్లా పెట్టకండి, నేను అంటే ఇది ఒక్కటే అయిపోదని కూడా చెప్పాను కదా, సో నెక్స్ట్ అందరికీ రావాలి కదా, సో అందరి గురించి కూడా మనం ఆలోచించాలి, అందుకని ఎక్స్ట్రా సీట్స్ కావాలండి అని ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా చాలా మెసేజెస్ పెట్టారండి, మెసెంజర్ లో కొన్ని వచ్చాయి, అడ్రస్లు ఇవ్వకండి అందులో ప్లీజ్ అండి, నేను చూసుకోలేను, చూడను కూడా। ఈ 3 డేస్ నేను సీట్స్ ప్యాక్ చేసే వరకు నేను ఏ కమెంట్స్ జోలికి కానీ ఏ ఇన్స్టాగ్రామ్ జోలికి కానీ పోను, ఇది మీ అందరూ గుర్తు పెట్టుకొని మెసేజ్ ఇవ్వకండి, అక్క ప్లీజ్ రిప్లై అనకండి, ఇస్తాను కానీ ఎప్పుడు ఇస్తాను 4 డేస్ తర్వాత ఇస్తాను, ఓకేనా, అందుకని మెసేజెస్ పెట్టడం ఆపిస్తే సరిపోతుంది। ఈ మాట విన్నందుకు ఎవరేమనుకోకండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను। సో ఎప్పుడు పెట్టాలి మీ అడ్రస్, లిస్ట్ ఎప్పుడు పెట్టాలి అంటే రేపు, ఈరోజు మీరు వీడియో చూస్తారు కదా అయిపోతుంది కదా, సో రేపు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అడ్రస్ పెట్టండి, అడ్రస్ లిస్ట్. సో అడ్రస్ ఎట్లా పెట్టాలి అంటే ఫస్ట్ మీ పేరు నోట్ చేసుకోండి ప్లీజ్, ఒక పెన్ తీసుకొని ఇక్కడ ఆపేసి పెన్ తీసుకొచ్చుకొని నోట్ చేసుకోండి, పెన్ పేపర్ తీసుకొచ్చుకో, ఫస్ట్ మీ నేమ్ పెట్టండి, దాని తర్వాత మీ ఇంటి అడ్రస్, హౌస్ నెంబర్ అలాంటివి ఉంటాయి కదా, తర్వాత మీ స్ట్రీట్, తర్వాత మీ ఏరియా, మీ ఊరు, దాని తర్వాత మీ మండలం, మీ డిస్ట్రిక్ట్,
స్టేట్ పిన్ కోడ్ మర్చిపోకండి. ఎవరైనా అభ్యంతరం లేని వాళ్ళు ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ సీట్స్ మీ దాకా మిస్ అయితే ఫోన్ నెంబర్ ఉంటే మీకు సీట్స్ వస్తాయి. అంటే మీ అడ్రస్ కరెక్ట్ గా ఉందని మీకు అనిపిస్తే, మీకు ఎప్పుడు ఆ అడ్రస్ కి పోస్టులు వస్తూ ఉంటే మీరు నెంబర్ ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నెంబర్ ఇవ్వండి. నెంబర్ అది మీ ఇష్టం, మీ ఆప్షనల్. అందరికీ రిజిస్టర్ పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు తీసుకోకపోతే మళ్ళీ నా విత్తనాలు నాకు వచ్చేస్తాయి. సో అందుకని అడ్రస్ కరెక్ట్ గా పెట్టండి, మీ అందరికి విత్తనాలు అందుతాయి. 9 to 5 టైం మళ్ళీ చెప్తున్నానండి, 9 నుంచి ఓపెన్ చేస్తాను, 5 వరకు క్లోజ్ చేస్తాను. దాని ముందు వచ్చే మెసేజెస్ గానీ దాని తర్వాత వచ్చే మెసేజెస్ గానీ నేను వ్యాలిడ్ చేయనండి. ఈ టైంలో పెట్టిన అందరికి నేను సీడ్స్ ఇస్తాను. నేను చెప్పిన సీడ్స్ అయిపోతే ఇంకా చాలా వెరైటీ ఆఫ్ సీడ్స్ నా దగ్గర ఉన్నాయి, సో అవి యాడ్ చేసి ఇస్తాను. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ కమెంట్స్ లో గానీ మెసేజ్లు పెట్టినా నేను చూడనండి ప్లీజ్. ఇది ఒక్క విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడమని నిన్న కూడా చెప్పాను. చూడకుండా ఎన్ని డౌట్స్ అడిగారో అసలు. అయితే నాకైతే ఏమనాలో అర్థం కాలేదు. మీకోసం మీకు సీడ్స్ కావాలన్న ఆశ ఉన్నప్పుడు కాసేపు మీకోసం చెప్పిన 4 మాటలు వినటానికి ఏంటండి? అవునా కాదా? ఏదైనా తప్పుంటే చెప్పండి మీరే. ఇప్పుడు వేరే వీడియోస్ అంటే మీకు నచ్చింది చూడండి, మీకు నచ్చిన పాయింట్ చూడండి. నేను కాదన్నాను, ఎందుకంటే అందరికీ అన్ని అవసరం ఉండకపోవచ్చు. కానీ ఇదైతే మీరు అవసరమయ్యే చూస్తున్నారు కదా, అవసరమై చూసినప్పుడు మొత్తం చూడొచ్చు కదండి. ఏమవుతుంది? ఇంకో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ అడ్రస్ అట్లా కరెక్ట్ గా పెట్టండి. ఇంకా మీ మెయిల్ ఐడికి అడ్రస్ ప్లస్ లిస్ట్, ఇంకా వేరే ఎలాంటి రిక్వెస్ట్లు కానీ వేరే ఏం పెట్టొద్దండి. 10 వరకు, 1 to 10 వరకు ఒక విత్తనం కావాలన్నా పంపిస్తాను, 10 విత్తనాల వరకు పంపిస్తాను. నాకు ఇవి కావాలండి ఎక్స్ట్రా, అవి కావాలండి ఎక్స్ట్రా అంటే మటుకు నేను ఇప్పుడైతే పంపించలేనండి. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది అడిగారు, అందరికి పంపించాలి కాబట్టి. ఒకవేళ నేను ఏమనుకున్నానంటే ఇంతమంది అవ్వరేమో, ఉన్న వాళ్ళకే ఉన్న సీడ్స్ మొత్తం పంపించేద్దానులే, కొంతమంది కన్నా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అంటే మీరు 10 అడిగారు, నేను 12 పంపించాను అనుకోండి, ఫీల్ సర్ప్రైజ్ కదా. సో అట్లా అనుకున్నాను. సో ఇప్పుడు సర్ప్రైజ్ ఏం చేయలేను, ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది. సో అది కూడా ఒక రకమైన సంతోషమే. మన ఫ్యామిలీలో ఇంతమంది మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండి. మీరందరూ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఇంకొక విషయం ఫైనల్ గా ఏంటంటే, ఈ సీడ్స్ అంతా నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి, నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే నేను సీడ్స్ పంపిస్తాను. ఓకేనా? సో ఇదైతే అదైతే కంపల్సరీ ఒక రూల్ అండి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. 9 to 5 మీరు మీ మెసేజెస్ ని, సారీ మెసేజెస్ కాదు, దాని తర్వాత ఒక లైన్ కూడా రాయగానే ప్లీజ్ నేను చదవలేను. ఎంత మందికి చదవాలంటే మీరే ఆలోచించండి ఎంత హెక్టిక్ గా ఉంటుందో. మీరు మీకు కావాల్సిన లిస్ట్ పెట్టండి, మీ అడ్రస్ కరెక్ట్ గా పెట్టండి. ఒక కవర్ పట్టుకొని కూర్చొని అక్కడ ఉన్న మీరు అడిగిన సీడ్స్ మొత్తం ఫటాఫట్ కవర్ లో వేసుకొని మూసేసి మీరు చెప్పిన అడ్రస్ టక్కున రాసుకొని ప్యాకెట్ పక్కన వేసుకుంటాను. సో మీకు అర్థమవుతుంది కదా, అట్లయితే నాకు ఈజీగా అవుతుందండి. ఎందుకంటే ఇంట్లో కూడా నాకు చేసేవాళ్ళు లేరు, ఇంట్లో పని చేసుకోవాలా, వీడియో తీయాలా, మళ్ళీ నేను ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కదా. సో మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో అందరూ ప్లీజ్ అండి, వీడియో సరిగ్గా చూడండి, డౌట్స్ అడగకండి. నేను ఇప్పుడు నేనైతే ఈరోజు కామెంట్స్ కి రిప్లై ఇవ్వనండి ప్లీజ్. చూడను నేను అసలు కామెంట్స్ ఓపెన్ చేయను. ఏమనుకోవద్దు, అక్క పలకరించట్లేదు అనుకోవద్దు. మీరందరూ నా ఫ్యామిలీ అండి, మనం అందరం ఒక ఫ్యామిలీ. సో ఏదన్నా నేను మిస్టేక్ గా అనిపించినా, నేను ఏమైనా రూట్ గా అనిపించినా సారీ అండి. కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, నేను నన్ను కన్ఫ్యూజ్ చేయదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని కొంచెం గట్టిగా చెప్పినట్టు అనిపిస్తుందేమో మీకు, ప్రేమగానే చెప్పానండి. సో అందుకని లిస్ట్ కావాలంటే నిన్నటి వీడియో చూడండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. చూసిన వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకో 4 చూస్తారు. ఇంతమంది లైక్ ఇచ్చారని నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అంటే ఆహా, ఇంతమందికి నచ్చింది నా వీడియో అనిపిస్తుంది. మీరు మాటల్లో చెప్పడం కాదు, ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు అర్థమవుతుంది, అంటే ఇంతమందికి నచ్చింది నా వీడియో అని. 100 చూసి 2 లైక్ ఇస్తే నాకేమనిపిస్తుంది అంటే నేను ఏం పెట్టాను, అంటే ఇంతమందికి నచ్చలేదా అనిపిస్తుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మెసేజ్ అడ్రస్ కరెక్ట్ గా పెట్టుకోండి, పిన్ నెంబర్ రాయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పడే కష్టానికి ఖచ్చితంగా నాకు ఫలితం కావాలి ప్లీజ్ అండి. మీ అందరికీ సీడ్స్ రీచ్ అవ్వాలి, మీరందరూ స్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది చిన్నపిల్లలు, నేను వేరే వాళ్ళని చూసి చిన్నపిల్లలు ఎవరు పెడతారు అనుకున్నాను, చాలా మంది పిల్లలు కూడా గార్డెనింగ్ చేస్తున్నారండి. అందరికి ఇప్పుడు టైం దొరికింది కాబట్టి
సో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఇంకా పిల్లలకైతే నేను మరీ చెప్తున్నాను, క్వశ్చన్స్ ఎక్కువ డౌట్స్ అడగకండి నాన్న, క్లారిటీగా రెండు వీడియోస్ చూసేయండి. చూసేస్తే మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది. దాంట్లోంచి సీడ్ లిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడిని తీసుకొని దాంట్లో మీ లిస్ట్ ఇంకా మీ అడ్రస్ పెట్టండి. ఇంకా అంతే, అంతకుమించి ఒక్క మాట కూడా ఎక్కువ రాయకండి. నేను చూడలేను, చదవలేను, ఎందుకంటే మీ అందరికీ ఇంకా మీరు ఇంకా ఎంత లాగీ చేస్తూ ఉంటే అది అంత లాగీగా అయిపోతుంది. సౌండ్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి, ఫుల్ వర్షం వస్తుంది, ఏం చేయలేకపోయాను. సో ఇంకొంచెం ఓపెన్లో కూర్చొని మాట్లాడదామని మాట్లాడుతున్నాను. సో ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మొత్తం వీడియో చూడటం మర్చిపోవద్దు, ఇంకా లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను సీట్స్ ఇస్తాను, 9 to 5 అండి. మార్నింగ్ రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు మీ అడ్రస్ని, మీ సీట్ డీటెయిల్స్ని నాకు మెయిల్ చేయండి. 9 కంటే ముందు చేసిన వాళ్ళకి కానీ, 5 తర్వాత చేసిన వాళ్ళని కానీ నేను అసలు చూడనండి ప్లీజ్. మీరు తిట్టుకున్నా నేను ఏం చేయలేను, ఎందుకంటే నేను అంత టైం ఇచ్చాను కదా, కొంచెం టైం ఏం కాదు, ఒక పూట మొత్తం ఇచ్చాను. సో చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మిమ్మల్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి, బాయ్.